హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే జీమిత అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియోస్ అనేవి డైరెక్ట్గా యూట్యూబ్ ఛానల్కి వచ్చేస్తాయి. సో టుడే టాపిక్ వచ్చి నోబెల్ ప్రైజ్ విన్నర్స్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ నోబెల్ ప్రైజ్. సో మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను, సో మనం ఏదైనా ఒక టాపిక్ గురించి నేర్చుకునేటప్పుడు దాని గురించి పాస్ట్ అండ్ ఫ్యూచర్ కూడా తెలిసి ఉండాలి. సో నోబెల్ ప్రైజ్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇండియా నుండి ఎవరెవరు విన్ అయ్యారో అలాగే కొంచెం పాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి కూడా తెలుసుకోవడం మంచిది. సో అవి అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, అలాగే నోబెల్ ప్రైజ్ ఈజీగా అలా కోడ్ వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలనేది కూడా ఈ వీడియోలో చూద్దాం. వీడియోస్ అనేవి ఫుల్గా చూడండి. సో సగం చూస్తే మీరు ఇన్ఫర్మేషన్ అనేది ఫుల్గా పొందలేరు. ఓకే, సో నోబెల్ ప్రైజెస్ అనేవి చూద్దాం. సో అసలు నోబెల్ ప్రైజెస్ అనేవి ఎవరు స్టార్ట్ చేశారు చూద్దాం. ఓకే, ద నోబెల్ ప్రైజెస్ వర్ ఇన్స్టిట్యూటెడ్ బై ద ఆల్ఫ్రెడ్ నోబెల్. సో ఆల్ఫ్రెడ్ నోబెల్, సో మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఆల్ఫ్రెడ్ నోబెల్, సో ఈయన పేరు మీదే నోబెల్ ప్రైజెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఆల్ఫ్రెడ్ నోబెల్, సో ఈయన ఎవరంటే డైనమైట్ ని ఇన్వైట్ చేశారు. ఓకే, సో ఇన్వెంటర్ ఆఫ్ డైనమైట్. సో ద నోబెల్ ప్రైజెస్ ఆర్ ఇన్స్టిట్యూట్ బై ద ఆల్ఫ్రెడ్ నోబెల్, ద ఇన్వెంటర్ ఆఫ్ డైనమైట్ అండ్ స్టార్టెడ్ ఇన్ ద 1901. ఓకే, 1901 లో నుండి నోబెల్ ప్రైజెస్ అనేవి ఇస్తాం స్టార్ట్ చేశారు. సో నో ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థం. ఓకే, సో ఆల్ఫ్రెడ్ నోబెల్ ఇస్ ద ఇన్వెంటర్ ఆఫ్ డైనమైట్. సో ఫస్ట్ మిగతా అవార్డ్స్ అన్ని స్టార్ట్ చేశారు కానీ, సో ఎకనామిక్స్ అనేది మాత్రం 1901 నుండి స్టార్ట్ చేశారు. బట్ ఎకనామిక్స్ అనేది మాత్రం తర్వాత స్టార్ట్ చేశారు అనమాట. సో 1968 నుండి స్టార్ట్ చేశారు ఎకనామిక్స్ అనేది. సో 1968 లో ఇంట్రడ్యూస్ చేశారు ఎకనామిక్స్ అవార్డు. అలాగే 1969 లో ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, 68 లో అనౌన్స్ చేసి 69 లో ఇచ్చారు. ఓకే, సో ఎకనామిక్స్ అనేది తర్వాత అనౌన్స్ చేశారు, ముందు అనౌన్స్ చేయలేదు. ఓకే, సో పీస్ ప్రైజ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్స్ ఇవన్నీ కూడా స్టార్టింగ్ నుండి ఉన్నాయి. ఎకనామిక్స్ అనేది మాత్రం తర్వాత లేటర్ ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, సో స్టార్టింగ్ 1901. సో ఎకనామిక్స్ అయితే 68 లో ఇంట్రడ్యూస్ చేశారు, అలాగే 69 లో అవార్డు అనేది ప్రజెంట్ చేశారు. ఓకే, సో నెక్స్ట్ అన్ని అవార్డ్స్ కూడా స్వీడన్ క్యాపిటల్ స్టాక్హోమ్ లో ఇస్తారు. సో పీస్ అవార్డు తప్ప. ఓకే, సో అన్ని అవార్డ్స్ కూడా స్వీడన్ క్యాపిటల్ స్టాక్హోమ్ లో వస్తారు. పీస్ అవార్డు మటుకు నార్వే ఓస్లోలో ఇస్తారు. ఓకే, సో ఆల్ ద అవార్డ్స్ ఎక్సెప్ట్ పీస్ ఈస్ గివెన్ ఇన్ ద స్వీడన్ క్యాపిటల్ స్టాక్హోమ్. ఓకే, సో పీస్ మాత్రం ఎవరు గుర్తుపెట్టుకోండి. ఆల్ ద అవార్డ్స్ ఎక్సెప్ట్ పీస్ అవార్డు ఈస్ గివెన్ ఇన్ ద స్వీడన్ క్యాపిటల్ స్టాక్హోమ్. సో పీస్ అవార్డు ఈస్ గివెన్ ఇన్ ద నార్వే ఓస్లో. ఓకే, నార్వే క్యాపిటల్ ఓస్లో కదా. సో పీస్ అవార్డు మాత్రం నార్వే ఓస్లోలో ఇస్తారు. ఓకే, సో పీస్ తప్ప మిగతా అన్న అవార్డ్స్ కూడా స్వీడన్ క్యాపిటల్ స్టాక్హోమ్ లో ఇస్తారు. పీస్ అవార్డు అనేది నార్వే ఓస్లోలో ఇస్తారు. సో అలాగే ఫస్ట్ ఉమెన్ రిసిప్టెంట్ ఆఫ్ నోబెల్ ప్రైజ్. సో ఇండియా తరఫున కదా. సో అసలు నోబెల్ ప్రైజ్ లో ఫస్ట్ ఉమెన్ ఎవరంటే మేరీ క్యూరీ. ఓకే, సో మేడం క్యూరీ అని చెప్పి మనం చిన్నప్పుడు క్లాస్ లో చదువుకుని ఉంటాం కదా, సో బుక్స్ లో. సో మేడం క్యూరీ, సో మేరీ క్యూరీ, షీ గాట్ ద నోబెల్ ఫర్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. సో మేడం క్యూరీకి 2 అవార్డ్స్ కూడా వచ్చినాయి. సో ఓకే, 2 అవార్డ్స్, ఒకటి ఫిజిక్స్ లో, ఒకటి కెమిస్ట్రీలో, 2 టైమ్స్ నోబెల్ ప్రైజ్ విన్నర్ అనమాట. అలాగే ఫస్ట్ ఉమెన్ రిసిప్టెంట్ ఆఫ్ నోబెల్ ప్రైజ్ వచ్చి మేరీ క్యూరీ, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో అలాగే నోబెల్ ప్రైజ్ విన్నర్ ఆఫ్ స్మాల్ ఏజ్ పర్సన్. సో చిన్న ఏజ్ పర్సన్ లో నోబెల్ ప్రైజ్ వచ్చింది మార్టిన్ లూథర్ కింగ్. ఓకే, మార్టిన్ లూథర్ కింగ్ కి నోబెల్ ప్రైజ్ విన్నర్ ఆఫ్ స్మాల్ ఏజ్ పర్సన్. సో అలాగే ఫస్ట్ ఇండియన్ టు విన్ నోబెల్ ప్రైజ్. సో ఇండియా తరఫున ఫస్ట్ నోబెల్ ప్రైజ్ విన్ అయింది ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకే, సో ఫస్ట్ ఇన్ ఇండియా మెన్, ఫస్ట్ ఇన్ ఇండియా ఉమెన్ అనేది వీడియోస్ ఆల్రెడీ చేశాను. సో అవి కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. సో ఎవరిని చూడాలంటే అవి కూడా చూడండి. ఓకే, సో అలా ఫస్ట్ ఇండియన్ ఎవరు వచ్చిందంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అనే ఆయనకి లిటరేచర్ లో వచ్చింది. సో గీతాంజలి అనే నవల్ ఉంటుంది కదా, సో గీతాంజలి అనే బుక్ కి లిటరేచర్ లో రవీంద్రనాథ్ ఠాగూర్ కి ఇండియా తరఫున నోబెల్ ప్రైజ్ వచ్చిన ఫస్ట్ మ్యాన్ అనమాట రవీంద్రనాథ్ ఠాగూర్. అలాగే ఫస్ట్ ఉమెన్ వచ్చి మదర్ థెరిసా పీస్ ప్రైజ్. ఓకే, సో ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ నోబెల్ ప్రైజ్ వచ్చి మదర్ థెరిసా ఫర్ పీస్ ప్రైజ్. సో ప్రజెంట్ 2016 లో వచ్చిన అవార్డ్స్ అనేవి ఇప్పుడు చూద్దాం. సో ఎకనామిక్స్, ఫస్ట్ ఎకనామిక్స్ లో అవార్డ్స్ అనేవి ఎవరికి వచ్చినాయి అంటే ఒలివర్ హార్ట్. సో హీఈస్ ఫ్రమ్ లండన్ యునైటెడ్ కింగ్డమ్. సో ఈయన ఆరిజిన్ ఎక్కడంటే లండన్ యునైటెడ్ కింగ్డమ్, ఒలివర్ హార్ట్. అలాగే బెంగ్ట్ హాల్స్ట్రామ్, ఈయన ఆరిజిన్ వచ్చి ఫిన్లాండ్ అనమాట. సో వీళ్ళిద్దరికి ఎకనామిక్స్ లో ప్రైజ్ అనేది ఇచ్చారు. ఓకే, సో ఒలివర్ హార్ట్ అండ్ బెంగ్ట్ హాల్స్ట్రామ్. సో దీన్ని గుర్తుపెట్టుకోవడానికి చిన్న కోడ్ వాళ్ళు చూడండి. సో ఒలివర్ అనేది లివర్ లా ఉంది కదా, సో చూడండి లివర్ హార్ట్, లివర్ హార్ట్. అలాగే హోల్, ఇది హోల్ కింద గుర్తుపెట్టుకోండి, ఇది రామ్ కింద గుర్తుపెట్టుకోండి. ఓకే, సో లివర్ హార్ట్, సో లివర్ లోను హార్ట్ లోను హోల్ అనేది పడింది రామ్ కి. సో అలా గుర్తుపెట్టుకోండి, జస్ట్ మీకు గుర్తుపెట్టుకోవడానికి ఈజీ గుర్తుపెట్టుకోవడానికి మాత్రం చెప్తున్నాను కోడ్ వర్డ్స్ అనేవి. ఓకే, సో రామ్ కి లివర్ అండ్ హార్ట్ లో హోల్ అనేది పడింది. ఓకే, సో ఆలివర్ హార్ట్ అంటే లివర్ హార్ట్ హోల్, హోల్ అనేది పడింది రామ్ కి, అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఓలివర్ హార్ట్ బెంగ్ట్ హాల్స్ట్రామ్. సో హోల్ లివర్ లో అండ్ హార్ట్ లో హోల్ అనేది పడింది రామ్ కి. సో అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎకనామిక్స్ ప్రైజెస్ అనేవి, సో ఎకనామిక్స్ అనేది ఓలివర్ హార్ట్ ఫ్రమ్ యునైటెడ్ కింగ్డమ్, అలాగే బెంట్ హాల్స్ట్రామ్ ఫ్రమ్ ఫిన్లాండ్. సో వీళ్ళిద్దరికి ఎకనామిక్స్ లో 2016 కి నోబెల్ ప్రైజ్ అనేవి వచ్చినాయి. సో అలాగే పీస్ ప్రైజ్, సో నోబెల్ పీస్ ప్రైజ్ అనేది ఎవరికి వచ్చిందంటే జాన్
జువాన్ మాన్యుల్ సనాతస్. సో ఈయన ఎవరంటే కొలంబియా ప్రెసిడెంట్ అనమాట. ఓకే, సో కొలంబియన్ ప్రెసిడెంట్ కి పీస్ ప్రైజ్ అనేది వచ్చింది. సో నేమ్ వచ్చి జువాన్ మాన్యుల్ సనాతస్. ఓకే, సో కొలంబా బొగోటో కొలంబస్ క్యాపిటల్ అనేది తెలుసు కదా, కొలంబియన్ క్యాపిటల్ ఇది. సో ఓకే, కొలంబియన్ ప్రెసిడెంట్ జువాన్ మాన్యుల్ సనాతస్ కి నోబెల్ పీస్ ప్రైజ్ అనేది వచ్చింది. సో అలాగే లిటరేచర్, నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్, లిటరేచర్ ప్రైజ్ ఎవరికి వచ్చిందంటే బాబ్ డాన్ లైన్ కి వచ్చింది. సో ఈయన యునైటెడ్ స్టేట్స్ కి రిలేటెడ్. సో ఈ నోబెల్ ప్రైజ్ గుర్తుపెట్టుకోవడానికి కోడ్ వర్డ్ ఏంటంటే బీఓబి డాన్సర్స్. సో బీఓబి, సో బ్యాంక్ ఆఫ్ బరోడా అనే జాబ్ వచ్చిందని చెప్పి డాన్స్ చేస్తున్నారు అనమాట యుఎస్ఎల్. ఓకే, సో ఒక అబ్బాయికి బీఓబి బ్యాంక్ ఆఫ్ బరోడా జాబ్ వచ్చిందని డాన్స్ చేశాడు యుఎస్ఎల్, అలా గుర్తుపెట్టుకుని. ఓకే, బాబ్ డాన్. సో డిఏఎన్, ఈ టూ వర్డ్స్ తీసేస్తే డాన్ అని ఉంది కదా, బీఓబి డాన్. సో అలా గుర్తుపెట్టుకుని. ఓకే, లిటరేచర్. సో బాబ్ డాన్ కి లిటరేచర్ లో యునైటెడ్ స్టేట్స్ కంట్రీకి రిలేటెడ్ అయినాయి. సో ఈయనకి ప్రైజ్ అనేది వచ్చింది. సో ఈయన గుర్తుపెట్టుకోవడానికి బీఓబి, సో బీఓబి జాబ్ వచ్చిందని డాన్స్ చేసింది. ఓకే, బీఓబి డాన్ లిటరేచర్, అలా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ సైకాలజీ ఆర్ మెడిసిన్. ఓకే, నోబెల్ ప్రైజ్ ఇన్ సైకాలజీ ఆర్ మెడిసిన్. సో ఈ ప్రైజ్ ఎవరికి వచ్చిందంటే ఓషినోరి ఓసుమి. ఓకే, ఓషినోరి ఓసుమి ఈయన ఆరిజిన్ వచ్చి జపాన్. ఓకే, సో ఈయన ఆరిజిన్ వచ్చి జపాన్, ఓషినోరి ఓసుమి. సో ఈయన గుర్తుపెట్టుకోవడానికి కోడ్ వర్డ్ ఏంటంటే బై టేకింగ్ దిస్ మెడిసిన్ లాట్ ఆఫ్ జోష్ కమ్స్. సో యోషినోరికి వైఓఎస్హెచ్ అనేది జోష్ కింద గుర్తుపెట్టుకుని. ఓకే, జోష్. సో ఈ మెడిసిన్ అనేది తీసుకోవడం వల్ల మనలో బాగా జోష్ అనేది వస్తుంది అనమాట. సో అలా గుర్తుపెట్టుకుని. ఓకే, నోబెల్ ప్రైజ్ ఇన్ సైకాలజీ ఆర్ మెడిసిన్ వచ్చి యోషినోరి ఓసుమి. సో గుర్తుపెట్టుకోవడానికి కోడ్వర్డ్ అంటే ఈ మెడిసిన్ తీసుకోవడం ద్వారా మనకి జోష్ అనేది బాగా వస్తుంది. ఓకే, సో ఈయన ఆరిజిన్ వచ్చి జపాన్. ఓకే, మెడిసిన్ జపాన్, యోషినోరి ఓసుమి. సో నెక్స్ట్ నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీ నోబెల్ ప్రైజ్ అనేది ముగ్గురికి వచ్చింది. సో ఎవరంటే జీన్ పెరీ సవేజ్, ఈయన ఆరిజిన్ వచ్చి ఫ్రాన్స్ ప్యారిస్, అలాగే సర్జీ ఫ్రేజర్ స్టొడార్ట్, ఈయన ఆరిజిన్ వచ్చి యునైటెడ్ కింగ్డమ్ యూకే, ఎడిన్బర్గ్ యునైటెడ్ కింగ్డమ్. సో అలాగే థర్డ్ పర్సన్ వచ్చి బెర్నాండ్ ఎల్ ఫెరింగా. ఓకే, బెర్నాండ్ ఎల్ ఫెరింగా. ఆరిజిన్ వచ్చి బార్గర్ కాంప్స్కమ్ నెదర్లాండ్స్. ఓకే, సో ముగ్గురికి వచ్చింది జీన్ పెరిక్ సేవేజ్, సర్ ఫ్రాజర్ స్టొడార్ట్ అండ్ బెర్నాండ్ ఫెరింగా. సో ఈ ముగ్గురిని గుర్తుపెట్టుకోవడానికి చిన్న కోడ్ వర్డ్స్ చూడండి. జీన్స్, జీన్ ప్యాంట్ వేసుకుంటాం కదమ్మా. సో జీన్స్ సేవేజ్, సో జీన్స్ సేవేజ్ ఎరైజర్ డాట్ బద్రీనాథ్ రింగ్. సో ఈ వార్డ్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. సో ఈ వార్డ్స్తో చిన్న స్టోరీలా క్రియేట్ చేసుకోండి. సో నేను బద్రీనాథ్ వెళ్ళినప్పుడు నా జీన్ ప్యాంట్లో ఒక ఎరైజర్ ఒక రింగ్ అనేది ఉంది. ఓకే, నేను బద్రీనాథ్ వెళ్ళినప్పుడు నాకు అక్కడ ఒక రింగ్ ఎరైజర్ దొరికితే నేను సేవ్ చేద్దామని చెప్పి ఆ రెండింటిని కూడా జోబులో వేసుకున్నాను. ఓకే, జీన్ ప్యాంట్ జోబులో. ఓకే, జీన్స్ సేవేజ్ ఎరైజర్ బద్రీనాథ్ రింగ్, అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, జీన్స్. సో జీన్ ప్రేయర్ సేవేజ్. సో దీన్ని జీన్స్ కింద తీసుకున్నాను. సో నెక్స్ట్ సేవేజ్, ఇందులో అండి సేవేజ్ అనే వార్డ్. నెక్స్ట్ సర్జీ ఫ్రేజర్. సో ఫ్రేజర్ ని ఎరైజర్ కింద చెప్పాను. స్టొడార్ట్, సో లాస్ట్ లో డాట్ అన్నాను కదా, సో ఎరైజర్ డాట్, అలా. నెక్స్ట్ బెర్నాండ్ ఎఫ్ ఫెరింగా. సో బెర్నాండ్ అనేది బద్రీనాథ్, సో బెర్నాండ్ అనేది బద్రీనాథ్, ఎల్ ఫెరింగా, ఫెరింగా అనేది రింగ్, ఆర్ఐఎన్జి రింగ్ అనేది ఉంది కదా. సో అలా జీన్స్ సేవేజ్ ఎరైజర్ బద్రీనాథ్ రింగ్. సో ఈ వార్డ్స్ అనేవితో ఏదైనా స్టోరీలో క్రియేట్ చేసుకోండి, లేదా టూ త్రీ టైమ్స్ చదవండి, మీకు ఈజీ గుర్తుంటుంది. ఓకే, జీన్ ఫేర్ సేవేజ్ ఫ్రమ్ ఫ్రాన్స్, సర్ ఫ్రేజర్ స్టొడార్ట్ ఫ్రమ్ యునైటెడ్ కింగ్డమ్, సో బెర్నాండ్ ఫెరింగా ఫ్రమ్ నెదర్లాండ్స్. సో వీళ్ళ ముగ్గురికి కూడా కెమిస్ట్రీ వచ్చింది. ఓకే, జీన్స్ సేవేజ్ ఎరైజర్ డాట్ బద్రీనాథ్ రింగ్. సో ఈ వీటితో ఏదైనా స్టోరీ క్రియేట్ చేసుకుని. ఓకే, సో నేను బద్రీనాథ్ వెళ్ళినప్పుడు నాకు రింగ్ ఎరైజర్ దొరికితే వాటిని నేను సేవ్ చేయడానికి జోబులు వేసుకున్నాను. సో అలా చిన్న స్టోరీలో క్రియేట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఫిజిక్స్ లో నోబెల్ ప్రైజ్. ఓకే, ద నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ 2016. సో ఫిజిక్స్ లో ఎవరికి వచ్చిందంటే ముగ్గురికి వచ్చింది. ఒకలో డేవిడ్ జే టాలెస్. సో ఈయన ఆరిజిన్ వచ్చి యునైటెడ్ కింగ్డమ్. ఓకే, డేవిడ్ జే టాలెస్ యునైటెడ్ కింగ్డమ్. డంకన్ ఎం హెడెన్, ఈయన ఆరిజిన్ కూడా యునైటెడ్ కింగ్డమ్. సో మైకిల్ కోస్టారిక్, ఈయన కూడా యునైటెడ్ కింగ్డమ్. సో మాక్సిమం వినర్స్ అందరూ కూడా యునైటెడ్ కింగ్డమ్ ని ఎక్కువ మంది ఉన్నారు. సో మీరు యునైటెడ్ కింగ్డమ్ ని ఎలిమినేట్ చేసి మిగతా కంట్రీస్ ఆరిజిన్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. సో ఆరిజిన్స్ అంత బాగా ఇంపార్టెంట్ కాదు, బట్ అడిగే ఛాన్స్ ఉంది. సో యునైటెడ్ కింగ్డమ్ ఎలిమినేట్ చేసి మిగతా వాళ్ళ కంట్రీస్ అనేవి గుర్తుపెట్టుకోండి. సో మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, సో వీళ్ళ ముగ్గురిని గుర్తుపెట్టుకోవడానికి, సో వీళ్ళ ముగ్గురు నేమ్స్ చూసినట్లయితే మీకు ఆస్ట్రేలియన్ క్రికెటర్స్, ఫేమస్ క్రికెటర్స్ ఉన్నారు కదా ముగ్గురు, డేవిడ్ వార్నర్, డంకన్ ఫ్రెల్చర్, మైకిల్ క్లార్క్. సో వీళ్ళ ముగ్గురు నేమ్స్ అనేవి గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ నేమ్స్ అనేవి ఈజీగా గుర్తుంటాయి. సో క్రికెటర్స్, ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ ఫేమస్ క్రికెటర్స్ కదా. సో డేవిడ్ వార్నర్, డంకన్ ఫ్రెల్చర్ అండ్ మైకిల్ క్లార్క్. ఓకే, డేవిడ్, డంకన్, మైకిల్. సో వీళ్ళ ముగ్గురు కూడా ఫిజిక్స్ లో ప్రైజెస్ వచ్చినాయి. ఓకే, డేవిడ్ జే టాలెస్, డంకన్ ఎం హెడెన్, నెక్స్ట్ మైకిల్ క్లార్క్. సో వీళ్ళు గుర్తుపెట్టుకోవడానికి నేమ్స్ డేవిడ్ వార్నర్, డంకన్ ఫ్లెచర్ అండ్ మైకిల్ క్లార్క్. సో ఈ మూడు క్రికెటర్ నేమ్స్ గుర్తుపెట్టుకోవడం ద్వారా డేవిడ్, డంకన్, మైకిల్, డితో రెండు, మైక్ ఎంతో ఒకటి. ఓకే, డేవిడ్, డంకన్, మైకిల్, డేవిడ్ వార్నర్, డంకన్ ఫ్లెచర్, మైకిల్ క్లార్క్. సో ఇలా ఈజీగా మనం
ఫిజిక్స్ నుండి వచ్చిన వాళ్ళని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, ఫిజిక్స్ నోబెల్ 3 పర్సన్స్. సో ఓకే, ఇప్పటిదాకా 2016లో ఎవరెవరికి వచ్చినవని చూసాం కదా. సో అలాగే స్టార్టింగ్లో నోబెల్ ప్రైజ్ అనేవి ఎవరి పేరు మీద ఇచ్చారు, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్ చూసాం. సో ఇప్పుడు ఇండియా తరఫున నోబెల్ ప్రైజెస్ అనేవి చూద్దాం. సో ఇండియాలో ఇప్పటిదాకా 12 మెంబర్స్ అనే వాళ్ళకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఓకే, ఫ్రమ్ ఇండియా అప్ టు నౌ 12 మెంబర్స్ ఆర్ ఓన్ ద నోబెల్ ప్రైజ్. గుర్తుపెట్టుకోండి, నెంబర్ వచ్చి 12 మెంబర్స్కి నోబెల్ ప్రైజ్ అనేది ఇండియా తరఫున వచ్చింది. బట్ అందులో 5 అనే వాళ్ళు మాత్రం ఇండియన్ సిటిజన్స్, మిగతా రిమైనింగ్ 7 మాత్రం ఇండియన్ ఆరిజిన్ అనమాట. ఓకే, సో 5 ఇండియన్స్ అండ్ రిమైనింగ్ 7 వచ్చి ఇండియన్ ఆరిజిన్, అది గుర్తుపెట్టుకోండి. 5 ఇండియన్స్ అండ్ 7 ఇండియన్ ఆరిజిన్. సో వాళ్ళ నేమ్స్ అనేవి ఒకసారి చూద్దాం. ఓకే, కైలాస సత్యార్థి. సో కైలాస సత్యార్థికి రీసెంట్ గా 2014లో పీస్ ప్రైజ్ అనేది వచ్చింది కదా. సో మలాలా యూసఫ్ జాయ్కి, సో కైలాస సత్యార్థి, సో వీళ్ళిద్దరికి కలిపి కంబైన్డ్ గా పీస్ ప్రైజ్ అనేది ఇచ్చారు 2014లో. ఓకే, కైలాస సత్యార్థికి 2014లో వచ్చింది. సో హీఈస్ ఏ ఇండియన్ పర్సన్. ఓకే, కైలాస సత్యార్థి పీస్ ప్రైజ్. సో అలాగే అమర్త్య సేన్. సో అమర్త్య సేన్ అనేది ఫేమస్ ఎకనామిస్ట్, సో ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ కింద కూడా చెప్తా ఉంటారు ఆయన్ని. సో అమర్త్య సేన్ ఎకనామిక్స్ లో 1998లో వచ్చింది. ఓకే, అమర్త్య సేన్ ఎకనామిక్స్ 1998. సో నేమ్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్, ఇండియన్ తరఫున నోబెల్ ప్రైజ్ విన్ అయ్యారు కాబట్టి. ఓకే, కైలాస సత్యార్థి పీస్ ప్రైజ్ 2014, అలాగే అమర్త్య సేన్ ఎకనామిక్స్ 1998, అలాగే మదర్ థెరిసా ఫస్ట్ ఫీమేల్ ఫ్రమ్ ఇండియా టు విన్ నోబెల్ ప్రైజ్. ఓకే, మదర్ థెరిసాకి పీస్ ప్రైజ్ 1979లో, అలాగే సార్ సివి రామన్ కి ఫిజిక్స్ లో 1930. ఓకే, సార్ సివి రామన్ ఫేమస్ సైంటిస్ట్, ఫిజిక్స్ లో 1930లో వచ్చింది. అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ ఫస్ట్ ఇండియన్ టు విన్ ద నోబెల్ ప్రైజ్, ఈయనకి లిటరేచర్ లో వచ్చింది 1930 ఫర్ ద బుక్ గీతాంజలి. ఓకే, సో కైలాస సత్యార్థి పీస్ ప్రైజ్, అమర్త్య సేన్ ఎకనామిక్స్ లో, అలాగే మదర్ థెరిసాకి పీస్ ప్రైజ్, సార్ సివి రామన్ ఫిజిక్స్, రవీంద్రనాథ్ ఠాగూర్ లిటరేచర్. ఓకే, సో ఈ 5 పర్సన్స్ కూడా ఇండియా వాళ్ళు అనమాట. సో ఈ మిగతా వాళ్ళందరూ కూడా ఇండియన్ ఆరిజిన్. సో మిగతా వాళ్ళు కూడా చూద్దాం ఇండియన్ ఆరిజిన్ అని ఎవరెవరు విన్ అయ్యారు. సో ఓకే, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, హర్గోవింద్ ఖురానా. సో హర్గోవింద్ ఖురానాకి సైకాలజీ ఆర్ మెడిసిన్, సో మెడిసిన్ లో అవార్డు అనేది 1968లో వచ్చింది. ఓకే, హర్గోవింద్ ఖురానా ఫ్రమ్ మెడిసిన్ కేటగిరీ 1968, హర్గోవింద్ ఖురానా మెడిసిన్. అలాగే వెంకట్రామన్ రామకృష్ణన్, సో వెంకట్రామన్ రామకృష్ణన్కి కెమిస్ట్రీ కేటగిరీలో 2009లో వచ్చింది. ఓకే, వెంకట్రామన్ రామకృష్ణన్. అలాగే సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్, ఈయనకి ఫిజిక్స్ లో వచ్చింది 1983లో. సో గుర్తుపెట్టుకోండి, ముగ్గురు ఉన్నారు ఇండియన్ ఆరిజిన్ వాళ్ళు, హర్గోవింద్ ఖురానా మెడిసిన్, వెంకట్రామన్ రామకృష్ణన్ కెమిస్ట్రీ, అలాగే సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ ఫిజిక్స్. సో ఇండియన్ లింకేజెస్ లో ఒక 4 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళని చూద్దాం. 14th దళాయ్ లామా, బోర్న్ ఇన్ టిబెట్ చైనా. సో ఈయనకి ప్రీస్ ప్రైజ్ వచ్చింది 1989. ఓకే, 14th దళాయ్ లామా. అలాగే రుద్యార్డ్ కిప్లింగ్ లిటరేచర్ 1907. నెక్స్ట్ రొనాల్డ్ రోజ్ సైకాలజీ ఆర్ మెడిసిన్ 1902. నెక్స్ట్ విఎస్ నైపుల్ ఇన్ 2001 ఫర్ లిటరేచర్. ఓకే, దళాయ్ లామా, 14th దళాయ్ లామా, రుడ్యార్డ్ కిప్లింగ్, రొనాల్డ్ రోస్, విఎస్ నైపుల్. సో వీళ్ళందరికీ కూడా ఇండియా తరఫున నోబెల్ ప్రైజెస్ అనేవి వచ్చాయి. ఓకే, టోటల్ గా 12 మెంబర్స్కి వచ్చినాయి, అందులో 5 ఇండియన్ పర్సన్స్ అండ్ 7 ఇండియన్ ఆరిజిన్. ఓకే, సో కైలాస సత్యార్థి, అమర్త్య సేన్, మదర్ థెరిసా, సివి రామన్, రవీంద్రనాథ్ ఠాగూర్. సో వీళ్ళందరూ కూడా ప్యూర్ ఇండియన్ రిలేటెడ్ కింద కాబట్టి వీళ్ళకి డైరెక్ట్ గా ఇండియా తరఫున వచ్చింది. సో వీళ్ళందరూ కూడా ఇండియన్ ఆరిజిన్ అనమాట, హర్గోవింద్ ఖురానా ఎన్ఆర్ఐస్ లేదా వేరే కంట్రీలో ఉండటం లేదా ఆ టైప్ అనమాట ఇండియన్ ఆరిజిన్. సో ఓకే, హర్గోవింద్ ఖురానా, వెంకటరామన్ రామకృష్ణన్, సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్, అలాగే 14 దళాయ్ లామా, రుద్యార్డ్ కిప్లింగ్. సో వీళ్ళు అనేవాళ్ళు ఇండియా లింకేజెస్ ఉన్న వాళ్ళు అనమాట, 14 దళాయ్ లామా, రుద్యార్డ్ కిప్లింగ్, రొనాల్డ్ రాస్ అండ్ విఎస్ నైపుల్. ఓకే, సో ఇవి నోబెల్ ప్రైజ్ గురించి ఇంపార్టెంట్ పాయింట్. 2016 నోబెల్ ప్రైజ్ అవడంతో పాటు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఇండియా తరఫున ఎవరు విన్ అయ్యారు, అలాగే హిస్టరీ అనేది కూడా మనకి తెలిసి ఉండాలి, అవి కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే ఇంకా జీమెయిల్ తలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియోస్ ఉన్నాయి, డైరెక్ట్ మీ యూట్యూబ్ ఛానల్కి వచ్చేస్తాయి. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.